సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండల కేంద్రంలో గల శ్రీ రేణుకేళ్ళమ్మ దేవాలయం వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ పాపన్నగౌడ్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేష్ గౌడ్, ఎస్ఏ పరమేశ్వర్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కిరణ్ గౌడ్లు మాట్లాడుతూ సర్దార్ పాపయ్య అడుగుజాడల్లో గౌడ కులస్తులే కాకుండా సబ్బండ కులాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహం ఏర్పాటుకు కృషి చేయాలని, అలాగే జగదీపూర్ మండల కేంద్రంలో కూడా ఆయన విగ్రహాన్ని వచ్చే సంవత్సరంలోపు ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్, గౌడ సంఘం నాయకులు సుమన్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, పాండవ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాలరాజ్ గౌడ్, రాజు గౌడ్, ధనంజయ్ గౌడ్, కళ్యాణ్ గౌడ్లు పాల్గొన్నారు. నన్ను ఆహ్వానించిన గౌడ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా అన్ని మంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆచార సాధన ఆయన ఏవైతే ఆచరించిందో అవి పాటించుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన గౌడ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. పాపన్న 370 జయంతి సందర్భంగా జయదేవపురం ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ కులస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సర్దార్ పాపన్న ఒక గౌడ కులస్తులకే కాదు, సబండ వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి. ఆయన స్మరించుకోవడం మన అందరి బాధ్యత. మళ్ళీ వచ్చే సంవత్సరంలోగా ఇక్కడ మన ఇల్లమ్మ టెంపుల్ దగ్గర ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని అందరి కులస్తులను వేడుకుంటున్నాను. దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని నా దాన్ని. సర్దార్ పాపన్న సేనాని అనుకున్నాం, పెట్టి కూడా ఏమైనా సమస్య ఉంటే వివిధ గడపులస్తులకు ఏమైనా సామాజిక ఆర్థిక పరంగా కూడా ఏమైనా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.